పెద్దలు ఎల్రమ్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మీదన్న మేయర్ గారు దుర్గా దీపలాల్ గారికి, డిప్యూటీ మేయర్ గారు విక్రమ్ రెడ్డి గారు, అదేవిధంగా భూపాల్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని, ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి మీతో మాట్లాడించి మీ అందరితో కలిసే అవకాశం కల్పించిన ఇక్కడ 9 కార్పొరేటర్లకు సంబంధించిన అందరికీ కూడా, ఎందుకంటే ఈ 9 మంది పోటీ చేసిన, గెలిచిన, ఓడిన, ప్రజల మధ్యలో ఉంటామని గెలిచిన వాళ్ళేమో అభివృద్ధి కార్యక్రమాలను అందించుకుంటూ, మేము మమ్మల్ని గెలిపించకపోయినా పార్టీ మాకు టికెట్ ఇచ్చింది, పార్టీ మమ్మల్ని ముందరు నిలబెట్టింది, మేము మాకు మా వంతు సహకారం మేము అందిస్తాము, మా వంతు అభివృద్ధి మేము చేస్తామని పార్టీ కోసం ఆర్నిషలు పనిచేస్తున్న అదేవిధంగా పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు భూపేష్ గారు, ఇక్కడ జనరల్ సెక్రటరీ పార్టీకి సంబంధించిన సోదరులు శ్రీను నాయక్ గారికి, అదేవిధంగా మా కార్పొరేటర్స్ అందరికీ కూడా, ఎందుకంటే సౌందర్య విజయ్ గారు ఉన్నారు, రవి నాయక్ ఉన్నారు, రాజు ఉన్నారు, అదేవిధంగా మన కోఆప్షన్ మెంబర్ ఉన్నారు, అందరికీ కూడా. ఎందుకంటే కనీసం ఒక 50-20 మంది పేద చెప్పాలి నేను ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ. ఇంత పెద్ద ఎత్తున ఇంతమందిని తీసుకొచ్చి మన సభ్యులు, మన కుటుంబ సభ్యులను మనం ఆదరించాలి, మన వాళ్ళని మనం పిలిచి మాట్లాడాలి. ఎప్పుడు రాజకీయమే కాదు, అప్పుడో ఇప్పుడు చుట్టాల ఇంటికి వెలిసి గెట్ టుగెదర్లాగా పెడతాం, ఇంకా కనీసం మనలను పిలుచుకొని ఇంకా భోజనాలను పెట్టుకుందాం. ఎప్పుడు మనంతోనే ఉంటారు, మనల్ని ఆశ్వసిస్తారు. ఇప్పుడు భోపాల్ రెడ్డి చెప్పినట్టు మన నియోజకవర్గంలో మెంబర్షిప్ ఎంటర్ చేసుకున్నాం తెలుసా, టీఆర్ఎస్ పార్టీకి 63,000 మంది మెంబర్షిప్ చేశారు ఒక ట్రెండ్గా. సో చాలా ముఖ్యమంత్రి గారు మాకు ఒక చెప్తా ఉంటారు, కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మన పార్టీ నిలబెట్టిన చాలా మంది ఉంటారు, ఎంతోమంది మనకు ఓటేసి మనం గెలిపించి మనకు అండగా ఉన్న వాళ్ళు పోకోళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మన కుటుంబ సభ్యులందరినీ పిలిచి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలను పెట్టుకున్నాం. మీరందరూ కూడా పిలవగానే వచ్చిన మాట చెల్లెలందరికీ కూడా ముందు చేతులు తోడొచ్చి నమస్కరిస్తున్నాం. మేము అక్కడ కార్తీక వస్తూ ఉంటే మీ అందరూ లేచి మమ్మల్ని రిసీవ్ చేసుకొని మీ మొహాలలో సంతోషం చూస్తూ ఉంటే, ఇది కదా కేసీఆర్ గారు చెప్పింది నిజంగానే మీ కళ్ళల్లో సంతోషమే కదా మా కడుపు నింపుతుంది అనిపించింది, మిమ్మల్ని అందరినీ కూడా చూస్తూ ఉంటే. కానీ ఈరోజు ప్రతిసారి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తుంటారు, ఈరోజు ప్రభుత్వం బాగా పనిచేస్తుందంటే, మనం బాగా పనిచేస్తున్నామని తెలియాలంటే పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న ప్రేమ మనకు కనిపిస్తుంది. మన ప్రభుత్వం నుండి మన దగ్గర నుండి లబ్ధి పొందితే అది వాళ్ళ కళ్ళల్లోనే చూపిస్తూ ఉంటారు. ఏదైనా కూడా ప్రభుత్వం నుండి ఏ ఒక్క రూపాయి వచ్చినా పేదవాళ్ళకి చెందినట్టు చూసుకోండి అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఈరోజు మన దగ్గర ఈరోజు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం, కొన్ని కట్టుకున్నాం ఇంకా కొన్ని కావాలి, వచ్చిన వాళ్ళేమో సంతోషంగానే ఉన్నారు, ఆ పక్కన పూర్తిగా వాళ్ళు ఇంకెప్పుడు ఇస్తారు మాకు అనే ఫీలింగ్ ఉంటుంది. అమ్మ కొంచెం కూర్చోండి, నేనే చెప్తున్నాం మీ కళ్ళల్లో చూసి చెప్తున్నా కూర్చోండి అనుకుంటున్నాం, సగమైన ఇంకా సగం కావాలని. కానీ ఇట్లాంటి ఇండ్లు హైదరాబాద్ ఎన్ని కట్టిందో తెలుసామా, 100,000 ఇండ్లు కట్టిండు కేసీఆర్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ఏమీ లేకుండా, పేదవాళ్ళకి చెందేటట్టు 100,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినారు. ఎందుకంటే ఖరీదైన భూములలో ఒక రూపాయి ఖర్చు లేకుండా ఏదైతే మాట ఇచ్చినారో ఇచ్చిన మాటకి డబల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు. అయితే ఇంకా చాలా మందికి ఇండ్లు కావాలి, కావాలన్నప్పుడు మనం కింది పోతున్నప్పుడు చాలా మంది అడుగుతుంటారు మాకు ఇల్లు లేదు మేము కిరాయికున్నామని. ఈ మధ్య కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, నిజమే అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిద్దాం అనుకున్నాం, కొంతమందికి ఏమో జాగు ఉంటుంది ఊళ్ళల్లో జాగు కడ కట్టుకుందాం అనుకుంటారు, మనం అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టామని మనం నా ఇంటి పక్క కింద జాగు ఉంటే ఇస్తే బాగుండే కదని జనాలు అనుకుంటున్నారు. ఎవరికి జాగ ఉంటే ఆ జాగ ఉన్న వాళ్ళకే ఆన్య కేసీఆర్ గారు చాలా తొందరలో మన రాష్ట్ర వ్యాప్తంగా పేరుతోని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు 3,00,000 ఇస్తారు. రాజకీయాలలో తనదైన ముద్ర వేస్తూ ఇప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న ప్రజలు, మన రంగారెడ్డి జిల్లాకు పార్టీ తరఫున ఇన్ఛార్జ్గా నియమించి గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి చేసిన గౌరవనీయులు పెద్దలు ఎల్రమ్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు
mana Sridhar gariki, la rastra grandhalaya sanstha chairman garu, ade vidhanga mana jilla parishat chairman garu, tingala anika Harinath Reddy gariki, vedika meedunna mayor garu Dutta Deepalal gariki, deputy mayor garu Vikram Reddy garu, ade vidhanga Bhopal Reddy garu, mukhyanga ee karyakramanni, ee aathmeeya sammelanani మిమ్మల్ందరినీ ఇక్కడ తీసుకొచ్చి మీతో మాట్లాడేసి మీ అందరితో కలిసే అవకాశం కల్పించిన ఇక్కడ 9 కార్పొరేషన్లకు సంబంధించిన అందరికీ కూడా, ఎందుకంటే ఈ 9 మంది పోటీ చేసిన గెలిచిన ఓడిన ప్రజల మధ్యలో ఉంటామని గెలిచిన వాళ్ళేమో అభివృద్ధి కార్యక్రమాలను అందించుకుంటూ మేము మమ్మల్ని గెలిపించకపోయినా పార్టీ మాకు టికెట్ ఇచ్చింది, పార్టీ మమ్మల్ని ముందలు నిలబెట్టింది, మేము మాకు మా వంతు సహకారం మేము అందిస్తాము, మా వంతు అభివృద్ధి మేము చేస్తామని పార్టీ కోసం ఆర్నిషలు పనిచేస్తున్న అదేవిధంగా పార్టీ అధ్యక్షులు కామేశ్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు భూపేష్ గారు, ఇక్కడ జనరల్ సెక్రటరీ పార్టీకి సంబంధించిన సోదరులు సీను నాయక్ గారికి, అదేవిధంగా మా కార్పొరేటర్స్ అందరికీ కూడా, ఎందుకంటే సౌందర్య విజయ్ గారు ఉన్నారు, రవి నాయక్ ఉన్నారు, రాజు ఉన్నారు, ఇంకే రాజు గారు ఉన్నారు, అదేవిధంగా మన కోఆప్షన్ మెంబర్ ఉన్నారు, అందరికీ కూడా, ఎందుకంటే కనీసం ఒక 50-60 మంది పేర్లు చెప్పాలి నేను ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ, ఇంత పెద్ద ఎత్తున ఇంత మందిని తీసుకొచ్చి మన సభ్యులు మన కుటుంబ సభ్యులను మనం ఆదరించాలి, మన వాళ్ళని మనం పెంచి మాట్లాడాలి, ఎప్పుడు రాజకీయమే కాదు అప్పుడు ఇప్పుడు చుట్టాల ఇంటికి వెళ్ళి గెట్ టుగెదర్లాగా పెడతాం, ఇంత కనీసం మనలను పిలుచుకొని ఇంత భోజనాలను పెట్టుకుందాం, ఎప్పుడు మన ఇంటనే ఉంటారు మనని ఆశ్రయిస్తారు. ఇప్పుడు భూపాల్ రెడ్డి చెప్పినట్టు మన నియోజకవర్గంలో మెంబర్షిప్ ఎంత చేసుకుని తెలుసా, టీఆర్ఎస్ పార్టీకి 63,000 మంది మెంబర్షిప్ చేశారు ఒకటి రెండు కాదు. సో చాలా ముఖ్యమంత్రి గారు మాకు ఒకటి చెప్తా ఉంటారు, కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మన పార్టీ నిలబెట్టిన చాలా మంది ఉంటారు, ఎంతోమంది మనకు ఓటేసి మనని గెలిపించి మనకు అండగా ఉన్న వాళ్ళు భూపాల్లో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మన కుటుంబ సభ్యులందరినీ పిలిచి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలను పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న ప్రేమ మనకు కనిపిస్తుంది, మన ప్రభుత్వం నుండి మన దగ్గర నుండి లబ్ధి పొందితే అది వాళ్ళ కళ్ళల్లోనే చూపిస్తూ ఉంటారు, ఏదైనా కూడా ప్రభుత్వం నుండి ఏ ఒక్క రూపాయి వచ్చినా పేదవాళ్ళకి చెందినట్టు చూసుకోండి అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఈరోజు మన దగ్గర ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం, కొన్ని కట్టుకున్నాం ఇంకా కొన్ని కావాలి, వచ్చిన వాళ్ళేమో సంతోషంగానే ఉన్నారు, ఆ పక్కన పూర్తిగా నన్ను ఇంకెప్పుడు ఇస్తారు మాకనే ఫీలింగ్ ఉంటుంది. అమ్మ కృషి కూర్చొని నేనే చెప్తున్నాను, మీ కళ్ళ దృష్టి చెప్తున్నాను, నేను మాత్రమే మనం అనుకుంటున్నాం సగమైన ఇంకా సగం కావాలి. ఇట్లాంటి ఇండ్లు హైదరాబాద్ ఎన్ని కట్టిండు తెలుసమ్మా, 100,000 ఇండ్లు కట్టిండు కేసీఆర్, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి చెందేటట్టు 100,000 డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినారు. ఎంతంటే ఖరీదైన భూములలో ఒక రూపాయి ఖర్చు లేకుండా ఏదైతే మాట ఇచ్చినారో ఇచ్చిన మాటకి ఈరోజు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కడుతున్నారు. అయితే ఇంకా చాలా మందికి ఇండ్లు కావాలి, కావాలన్నప్పుడు మనం కింది పోతున్నప్పుడు చాలా మంది అడుగుతుంటారు మాకు ఇల్లు లేదు మేము కిరాయికున్నామని. ఈ మధ్య కేసీఆర్ గారు ఏం చెప్పారంటే నిజమే అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిద్దాం అనుకున్నాం, కొంతమందికి ఏమో జాగుంటుంది ఊర్లల్లో జాగ్రత్తగా కట్టుకుందాం అనుకుంటారు, మనం అందరినీ ఒక దగ్గరగా తీసుకొచ్చి కడదామని మనం ఆలోచిస్తున్నాం, కానీ నా ఇంటి పక్కకి జాగృతి ఇస్తే బాగుండే కదని జనాలు అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఎవరికి జాగ ఉంటే ఆ జాగ ఉన్న వాళ్ళకి ఆన్ని వాళ్ళు ఇల్లు కట్టుకుంటామంటే వాళ్ళకు 3,00,000 ఇద్దామని చెప్పారు కేసీఆర్ గారు. చాలా తొందరలో మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి గృహలక్ష్మి అనే పేరుతోని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు 3,00,000 ఇస్తున్న సందర్భాన్ని ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్న తొందరలో కార్యక్రమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకున్నాం.